మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటిని సరి చేసుకుంటూ ఇబ్బందులు ఉన్న వాటిని కూడా మరి సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలంటే కొంత సమయం పట్టినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవం, ముఖ్యమంత్రి గారికి ఉండే పట్టుదల మీ అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ రకంగానైతే కరెంటు విషయంలో అసలు కరెంటే ఉండదన్నారు తెలంగాణలో. అలాంటి కరెంటు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి కార్యదక్షత సమర్పత ఏ పాటిదో ఎంతదో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ మహానగరం విషయంలో కూడా మాకు ఒక స్పష్టత ఉంది. మిషన్ హైదరాబాద్ పేరిట బ్రహ్మాండమైన ప్రణాళికలు కూడా రూపొందించుకొని కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేస్తూ ఉన్నాం. మిగతా కార్యక్రమాలు కూడా ఆచరణలోకి తీసుకొస్తాం. తప్పకుండా హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా రాబోయే 6 ఏళ్లలో పూర్తి స్థాయిలో అన్ని రకాల హంగులతో సంతరించుకునే విధంగా నిర్మిస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా నేను ఐ వాంట్ టు ఆల్సో పే కాంప్లిమెంట్స్ టు ద ఆర్టిస్ట్. ఎవరైతే ఆర్టిస్టులు ఈ అండర్ పాస్ విషయంలో చాలా శ్రమ తీసుకుని పనిచేశారో వారికి కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు, ఇంజనీరింగ్ సిబ్బందికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పూర్తి సవివరమైన నోట్ని మరి మీరు మీడియాకు కూడా అందించాలని చెప్పి శ్రీధర్ గారికి, కమిషనర్ గారికి, మేయర్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు. మరి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవ మంత్రి గారు మాట్లాడే ముందు మరి ఇంతకుముందు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు దాన్ని పూర్తి చేయడానికి